నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించడానికి సిద్ధం కండి ప్రియ సఖులు. ఇప్పుడు మనం శ్రీమతి రమాదేవి జాస్తి గారు రచించిన కృష్ణవేణి అనే కథను విందామండి. ఈ కథ 1973లో మహిళ మాసపత్రికలో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. బేబీ, గబగబా నడుస్తున్న కృష్ణవేణి తనను కాదేమో అనుకుంది. మొదట బేబీ, ఈసారి పిలుపు కాస్త దగ్గరగా వినిపించడంతో ఆగి వెనక చూసింది. అతను బాగా దగ్గరయ్యాడు. నన్ను గుర్తుపట్టలేదా బేబీ? బేబీ అన్న అతని పిలుపు ఎక్కడో మారుమూల హృదయపు పొరల్ని సున్నితంగా తాకి కదిలిస్తూ ఉంటే కృష్ణవేణికి కూడా ముఖంలో సంతోషంతో నిండిపోతూ ఉండగా అంది, భలే వేడవేశాం, నిన్ను మర్చిపోవటం జరిగే పనా? శ్యామ్ మొహం వెలిగిపోయింది ఆ మాట వినగానే. థ్యాంక్స్ బేబీ, నన్ను నేను పరిచయం చేసుకోవాలేమోనని భయపడ్డాను సుమి, తేలిగ్గా ఊపిరి పీల్చుకుంటూ అన్నాడు. సరే కానీ ఈ హఠాత్ దర్శనం ఏంటి? ఎప్పుడొచ్చావు? ఎక్కడుంటున్నావు? పెళ్ళయిందా? పిల్లలు ఎంతమంది? కృష్ణవేణి కామాపులు స్టాప్ లేకుండా అడిగేస్తోంది. బాగుంది, మనం ఇలా రోడ్డుకు అడ్డంగా నిలబడి మాట్లాడుకుంటూ కూర్చుంటే ట్రాఫిక్ బంద్ అయిపోతుంది, శ్యామ్ చుట్టూ చూస్తూ అన్నాడు. అయితే ఇంటికి వెళ్దాం పాదా. కృష్ణవేణి రిక్షా మాట్లాడి ఎక్కి కూర్చుంది. శ్యామ్ క్షణం సందేహించడం చూశాంది. ఎక్కు శ్యామ్, ఇంకా సందేహిస్తావేంటి అని. శ్యామ్ రిక్షా ఎక్కాడు. పావు గంట తర్వాత కృష్ణవేణి చెప్పిన చోట ఆగింది రిక్షా. శ్యామ్ను వారించి రిక్షాకి తానే ఇచ్చింది డబ్బులు. తాళం తీసి లోపలికి వెళుతున్న కృష్ణవేణిని అనుసరించాడు శ్యామ్. గదిలోకి అడుగు పెడుతూనే నిర్ఘాంతపోయినట్లు నిల్చుండిపోయాడు. ఎదురుగా గోడ మీద ఫోటోలు రెండు పెద్ద గులాబీ దండలతో అలంకరించబడి ఉన్నాయి. ఒక ఫోటో కృష్ణవేణి తండ్రి జగన్నాథరావు గారిది, మరొకటి కృష్ణవేణి భర్త రమాకాంత్. ఏమిటలా నిలబడిపోయావు? కుర్చీలో కూర్చో, మంచినీళ్ళు తాగుతావా? కృష్ణవేణి చన్నీళ్ళతో మొహం కడుక్కుంది కాబోలు. టవల్తో తుడుచుకుంటూ గదిలోకి వచ్చి అనే వరకు అలాగే నిలబడిపోయాడు శ్యామ్. శ్యామ్ కదిలి కుర్చీ లాక్కుని కూర్చున్నాడు. బేబీ, ఏమిటిది? అడగలేక అడిగాడు ఫోటోలు చూపించి. ఆయన 10 ఏళ్ల క్రితం నన్ను ఏకాకిని చేసి వెళ్ళిపోయారు. ఇంతకాలం నాన్న నాకు తోడుగా ఉండి 1 సంవత్సరం క్రిందటే తాను వెళ్ళిపోయారు, నా కర్మానికి నన్ను వదిలేసి. కృష్ణవేణి కళ్ళల్లో నీటి పొర మెదిలింది. కృష్ణవేణి ఒంటి మీదున్న తెల్ల చీరకి నుదుటిపైన కనిపించి కనిపించినట్లున్న చిన్న నల్ల చుక్కకి ఇప్పుడు అర్థం తెలిసింది శ్యామ్కి. కృష్ణవేణిని ఇలా చూడాలని కాదు తాను కోరుకుంది. ఏనాడో దెబ్బతిన్న కృష్ణవేణిని ఇవాళ ఓదార్చడం మానిన గాయాన్ని లేపటమే అవుతుందేమో. శ్యామ్కి ఏం మాట్లాడాలో తెలియటం లేదు. నా గొడవకి ఏమొచ్చింది కానీ నీ గురించి చెప్పవేం? కృష్ణవేణి పెదవులపైకి నవ్వు తెచ్చుకుంటూ అడిగింది. ఏం చెప్పను బేబీ, నార్త్లోనే జాబ్ వచ్చింది, అక్కడే స్థిరపడిపోయాను. ఈ 10 సంవత్సరాల్లోనూ ఇటువైపు రావటం ఇదే మొదటిసారి. నిన్ను చూస్తానని అనుకోలేదు, నీ అడ్రస్ దొరకలేదు, అనుకోకుండా చూశాను, కానీ ఇలా నిన్ను చూడాలనుకోలేదు బేబీ. శ్యామ్ గొంతు పెగల్లేదు. అమ్మా, అరుస్తూ లోపలికి వచ్చిన కిషోర్ అపరిచిత వ్యక్తిని చూస్తూనే సిగ్గుపడిపోయాడు. నాని, అంకుల్కి నమస్తే చెప్పు. కృష్ణవేణి అనటంతో కిషోర్ శ్యాముకి నమస్కరించాడు. వీడే ప్రస్తుతం నా ఆశాదీపం, వీడి కోసమే నేను ఇంకా మనిషిలా తిరగలుగుతోంది. కృష్ణవేణి కొడుకు తలనిమురుతూ అంది శ్యామ్తో. కిషోర్ లోపలికి వెళ్ళిపోయాడు. కృష్ణవేణి ఇచ్చిన కాఫీ తాగి శ్యామ్ లేచాడు. అతనికి ఎన్నో మాట్లాడాలనుంది కృష్ణవేణితో, కానీ ఎలా మాట్లాడాలో తెలియటం లేదు. శ్యామ్, రేపు ఆదివారం కదా, ఇంటి దగ్గరే ఉంటాను, రేపు ఉదయం వచ్చేయి, నీ సామాను కూడా తెచ్చుకో, నువ్వు ఇక్కడ ఉన్నన్ని రోజులు ఇక్కడే ఉండాలి, కృష్ణవేణి చెప్పింది. శ్యామ్ గేటు దాటుతూ ఉంటే మరొకసారి చెప్పింది, నువ్వు వద్దన్న వస్తాను బేబీ, మనసులో అనుకున్నాడు శ్యామ్. రాత్రి 9 గంటల తర్వాత కిషోర్ అప్పటి వరకు ప్రశ్నలతో వేధించి నిద్రలోకి జారిపోయాడు. కృష్ణవేణికి మాత్రం నిద్ర రావటం లేదు. జీవితంలో మళ్ళీ కనిపించడనుకున్న శ్యామ్ అనుకోకుండా గమ్మత్తుగా ఈరోజు కనిపించటం తమాషాగా ఉంది. ఏనాటి శ్యామ్,
ఇంకా తనను మర్చిపోలేదు. ఎంత తేలిగ్గా గుర్తుపట్టాడు. తను అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పనే లేదు. పెళ్లి గురించి అడిగితే దాటేశాడు. ఇంతకాలం పెళ్లి చేసుకోకుండా ఉన్నాడా? తను శ్యామ్కు అబద్ధం చెప్పింది. నిజంగా తను శ్యామ్ని మర్చిపోయింది. 2 ఏళ్ల వైవాహిక జీవితంలోనూ, 10 ఏళ్ల ఒంటరి జీవితంలోనూ తను ఎన్నిసార్లు శ్యామ్ను తలుచుకుందని. కానీ శ్యామ్ను తను మర్చిపోలేదనగానే అతని మొహంలో మెరిసిన మెరుపు గుర్తుకొచ్చి మనసు కలుక్కుమంది. శ్యామ్లో అప్పటికి ఇప్పటికీ అట్టే మార్పు లేదు, కొంచెం రంగు రావటం తప్ప. అందుకని తేలిగ్గా గుర్తుపట్టగలిగింది తను అంతే. బేబీ అన్న అతని పిలుపు, ఆ పిలుపులో ధ్వనించే అనురాగం. ఒకప్పుడు తనకెంతో ప్రియాతి ప్రియమైన పిలుపు అది. ఇప్పుడు శ్యామ్ అలా పిలుస్తూ ఉంటే అలా పిలవద్దని చెప్పాలనిపించింది, కానీ చెప్పలేకపోయింది. అతను అలా పిలుస్తుంటే కాలం మళ్ళా 12 ఏళ్ల వెనక్కి పరిగెత్తినట్టు, తను 16 ఏళ్ల బేబీ అయినట్లు అనిపించింది. కృష్ణవేణి కళ్ళు మూసుకుంది. మనసు కళ్ళం లేని గుర్రంలా వెనక్కి గడిచిన స్మృతుల్లోకి, గతించిన అనుభవాల్లోకి పరుగులు తీస్తోంది. జగన్నాథరావు గారి సంతానం 3 ఆడపిల్లలు. అందరిలో చిన్నది కృష్ణవేణి. ఆయన ముద్దుగా పిలిచేవారు బేబీ అని. చిన్న కూతురని అంతులేని అభిమానం ఆయనకి. ఇంట్లో ఆయనకు ఎదురు చెప్పే ధైర్యం ఎవరికీ లేదు. శ్యామ్ వారాలు చేసుకుంటూ డిగ్రీ చదువుతున్నాడు. వారానికి 2 రోజులు జగన్నాథరావు గారింట్లో భోజనం. అప్పుడప్పుడు ఆయన ఫీజులకు బట్టలకు కూడా సహాయం చేస్తుండేవారు. అందని పువ్వు అని తెలిసిన శ్యాముకి వికసిస్తున్న పువ్వు లాంటి బేబీ అంటే అవధులు లేని ఆరాధన. తనది అత్యాసని తెలిసినా మనసు అతని మాట వినేది కాదు. కానీ అతడు ఊహించని అదృష్టం ఏమిటంటే బేబీ కూడా అతన్ని ఇష్టపడటం. అప్పుడే ఊహలు రెక్కలు విప్పుకుంటున్న బేబీ మనసులో మంచివాడని పేరు తెచ్చుకున్న శ్యామ్కి మంచి స్థానమే లభించింది. ఈ ఇష్టాన్ని చిరునవ్వుల ద్వారానూ, అతన్ని చూడగానే సిగ్గుతో వాలిపోయే కనురెప్పల ద్వారానూ శ్యామ్కి వెల్లడించింది కూడా. అది గ్రహించి శ్యామ్ పొంగిపోయాడు. కానీ పులిలాంటి జగన్నాథరావు గారి రూపం గుర్తుకొచ్చి అతడిని బేబీ దగ్గర అతి చనువు తీసుకొనివ్వలేదు. శ్యామ్ ఫైనల్ ఇయర్లో ఉండగా బేబీకి పెళ్లి సంబంధం తీసుకొచ్చారు జగన్నాథరావు గారు. బేబీ అయిష్టంగానే పెళ్లి చూపులకు కూర్చుంది. పెళ్లి కొడుక్కి తను నచ్చింది. వికసిస్తున్న గులాబీ మొగ్గ ఎవరికి మాత్రం నచ్చదు. బేబీ గుండెల్లో రాయి పడింది. భయపడుతూనే మనసులోని మాట తల్లి చెవుల ఊదింది. గుండెలు చిక్కబట్టుకుని ఫలితం కోసం చూడసాగింది. జగన్నాథరావు గారు విషయం విని మండిపడలేదు. ఒకరోజు మౌనంగా ఊరుకుని 2 రోజు బేబీని, శ్యామ్ని పిలిచారు. బేబీ వణికిపోయింది. శ్యామ్ గుండెదడ అతని ముఖంలో కనిపిస్తూనే ఉంది. ఆయన తన తత్వానికి విరుద్ధంగా కేకలు వేయకుండా మౌనంగా ఉండటం మరీ భయంకరంగా ఉంది వాళ్ళకి. బేబీ, నీ భవిష్యత్తు గురించి ఆలోచించవలసిన బాధ్యత నాదే అనుకున్నాను నిన్నటి వరకు. కానీ నీ గురించి నువ్వే ఆలోచించుకోగలవని తెలిసింది. అది మంచిదే. ఈ క్షణం నుండి నీకు సంపూర్ణమైన స్వేచ్ఛనిస్తున్నాను. నువ్వు శ్యామ్ని పెళ్లి చేసుకుని వెళ్ళిపోవచ్చు. ఇకపై నీకు ఈ ఇంటికి ఎలాంటి సంబంధము ఉండదు. ఆయన మాటలు వింటూనే బేబీకి ఏడుపు ఆగలేదు. శ్యామ్, మంచివాడిగా నువ్వంటే నాకు అభిమానం ఉంది. కానీ ఆ అభిమానం నిన్ను అల్లుణ్ణి చేసుకునేటంత గొప్పది కాదు. బేబీ భవిష్యత్తును నేను చాలా గొప్పగా ఊహించుకున్నాను. దాని రాత అలా ఉంటే అలాగే జరుగుతుంది. నీకు ఇష్టమైతే ఇప్పుడే బేబీని తీసుకుని వెళ్ళిపో. నాకేం అభ్యంతరం లేదు. మళ్ళా ఎన్నడూ నాకు కనిపించకండి. ఆయన గంభీరంగా చెప్పేసి పడకుర్చీలో కళ్ళు మూసుకుని కూర్చున్నారు. శ్యామ్ మతిపోయింది. తనిప్పుడు బేబీని తీసుకుని ఎక్కడికి వెళ్ళగలడు? ఎలా పోషించగలడు? చదువు 1 సంవత్సరం ఉంది. తనే వారాలు చేసుకుని పొట్టపోసుకుంటూ ఉంటే మరి బేబీ ఎలా? శ్యామ్ నిస్సహాయంగా చూశాడు బేబీ వైపు. ఆమె అందమైన భవిష్యత్తు తన వల్ల నాశనమైపోతుంది. పేదవాడికి ప్రేమించే అర్హత ఉండదు కాబోలు. సరిగ్గా బేబీ కూడా అదే ఆలోచిస్తుంది. శ్యామ్ మంచివాడు, బుద్ధిమంతుడు. అలాంటి వాడు భర్త అయితే బాగుంటుందని ఆశపడింది తను. తండ్రికి ఇష్టం లేదు. ఉన్న పళ్ళంగా తనను తీసుకువెళ్ళి పోషించే శక్తి శ్యామ్కు లేదు. శ్యామ్ చదువు కూడా ఆగిపోతుంది. బేబీ తలెత్తి చూసింది అతని వైపు. శ్యామ్ కళ్ళు ఆమె వైపు అసహాయంగా చూస్తున్నాయి. జాలేసింది బేబీకి. క్షమించండి నాన్న,
మీ ఇష్టం వచ్చినట్లు చెయ్యండి. బేబీ నెమ్మదిగాని గిరుక్కున తిరిగి లోపలికి వెళ్ళిపోయింది. క్షమించండి బాబుగారు, మీకు ద్రోహం చెయ్యలేను. శ్యామ్ ఆయన పాదాలను అంటి చెప్పాడు. కన్నీళ్ళు జలజల రాలిపోతూ ఉండగా, నాకు తెలుసు శ్యామ్, పెళ్లి పనుల్లో నువ్వు సాయం చేయాలి. ముహూర్తం త్వరలోనే కుదిరేటట్టుంది. ఈ నెల రోజులు నువ్వెక్కడే ఉండు, జగన్నాథరావు గారు చిరునవ్వు నవ్వుతూ అన్నారు. ఆయనకు తెలుసు ఇలాగే జరుగుతుందని. శ్యామ్ తలూపాడు. ఏడుస్తున్న మనసును జోకొట్టి పెదవులతో నవ్వుతూ, పెళ్లి రోజు రమాకాంత్ బేబీ మెడలో తాళి కడుతూ ఉంటే దూరంగా పెళ్లి పందిట్లో ఓ మూల సర్వం పోగొట్టుకున్న వాడిలా నిలబడి ఒళ్ళంతా కళ్ళు చేసుకుని తననే చూస్తున్న శ్యామ్ను చూస్తూ ఉంటే బేబీ కళ్ళలో నుండి రెండు కన్నీటి బొట్లు రాలాయి. ఈ క్షణం నుండి తనింకా శ్యామ్ను తలుచుకోకూడదు అనుకుంది. శోభనం గదిలో బేబీ చేతిలోని పాల గ్లాసు స్టూల్ మీద పెట్టి బేబీని తన పక్కన కూర్చోబెట్టుకుని తలలోని మల్లెలు వాసన చూస్తూ అడిగాడు రమాకాంత్. చిన్న పిల్లను పిలిచినట్లు, బేబీ ఏమిటి, నిన్ను కృష్ణ అని పిలుస్తాను, నీకు ఇష్టమేనా? బేబీ తలూపింది నెమ్మదిగా. ఈ క్షణం నుండి తనిక కృష్ణవేణి కాబోలు అనుకుంది. చూడబోయి కృష్ణ, పెళ్లి పీటల మీద నీ ముఖంలో విచారం తొంగి చూసినట్లు అనిపించింది నాకు. నువ్వెవరినైనా పెళ్లికి ముందు ప్రేమించావా అడిగాడు రమాకాంత్. కృష్ణవేణి గుండె విపరీతమైన వేగంతో కొట్టుకుంది. ముఖం నిండా చెమటలు పట్టాయి. కంగారుగా తల అడ్డంగా తిప్పింది. ప్రేమించడం తప్పు కాదు కృష్ణ, ఇందులో భయపడాల్సింది ఏమీ లేదు. నువ్వు ప్రేమించినందుకు నేనేమి అనను, ఎందుకంటే అది మన పెళ్లికి ముందు జరిగిన విషయం, నాకు అనవసరం. నేను కోరేది ఏమిటంటే ఇక నుండి నన్ను ప్రేమించమని. అది నీకు వెంటనే సాధ్యపడకపోవచ్చు, కానీ వీలైనంత త్వరలో గతం మర్చిపోయి వర్తమానంలో రాజీపడే ప్రయత్నం చెయ్యి, రమాకాంత్ మృదువుగా అన్నాడు. అతని మాటలు వింతగా అనిపించాయి బేబీకి. అతను తన మీద కోపం తెచ్చుకోకపోవటం విచిత్రంగా ఉంది. ఎందుకో శ్యామ్ కన్నా రమాకాంత్ మరింత మంచివాడు అనిపించింది ఆ క్షణంలో కృష్ణవేణికి. ఆ వెంటనే తను అదృష్టవంతురాలనుకుంది కూడా. మనస్ఫూర్తిగానే రమాకాంత్ కౌగిట్లో కరిగిపోయింది. ఆ తర్వాత రెండేళ్ల దాంపత్య జీవితంలో శ్యామ్ను భర్తగా పొందలేకపోయినందుకు విచారించవలసిన క్షణం ఎన్నడూ రాలేదు కృష్ణవేణికి. అంత అపురూపంగా చూసుకున్నాడు రమాకాంత్. అతని వ్యక్తిత్వం ఒక ఉప్పెనలాంటిది, ఎదుటివారు అందులో పడి కొట్టుకుపోవలసిందే. అతనిలో ఉత్సాహం, చొరవ, వాక్చాతుర్యం, వీటిలో కృష్ణవేణి పూర్తిగా మునిగిపోయింది. జీవితం ఇలా రోజుకో రకమైన మరుపురాని అనుభవాలతో మరచిపోలేనంత మధురంగా ఉంటుందని తను ఎప్పుడూ అనుకోలేదు. ఇంతటి తీయని జీవితాన్ని రుచి చూపిస్తున్న భర్తని ప్రసాదించిన దేవుణ్ణి అనుక్షణం తలుచుకునేది. ఎప్పుడైనా ఒంటరిగా కూర్చున్నప్పుడు ఒకటి రెండు మార్లు గుర్తుకొచ్చాడు శ్యామ్. ఇదే జీవితం శ్యామ్ అయితే ఎలా ఉండేదో. శ్యామ్ చదువు మధ్యలో ఆగిపోయి తనను పోషించలేక నానా అవస్థపడుతూ ప్రేమ తిని నీళ్లు తాగి జీవించలేక ఎందుకొచ్చిన కర్మరా దేవుడా అని ఒకరినొకరు నిందించుకుంటూ ఉండేవారేమో. నవ్వొచ్చేది. ప్రేమ కూడా ఓ మొక్కలాంటిదే. చక్కగా పాదు చేసి నీరు పోసి శ్రద్ధగా పెంచితేనే ఆ మొక్క పూలు పూసి కాయలు కాస్తుంది. ప్రేమ కూడా అంతే. అన్నీ అనుకూలంగా ఉండి అంతా సవ్యంగా ఉంటేనే నాలుగు కాలాల పాటు పచ్చగా ఉంటుంది. ముఖ్యంగా డబ్బనే నీరు లేకపోతే ప్రేమ వృక్షం రెండో రోజే ఎండిపోతుంది. ఊహించని వేగంతో రోజులు నిమిషాల్లా గడిచిపోయి అప్పుడే సంవత్సరం నిండింది. కృష్ణవేణి నూతన జీవితం ఆరంభించి పెళ్లి రోజు కానుకగా 6 నెలల్లో పాపైన అందివ్వబోతున్న శుభవార్తను రమాకాంత్ చెవిలో ఊదింది. అతను ఉప్పొంగిపోయాడు విన్న వెంటనే. తర్వాత అబ్బా ఇంకా 6 నెలలు ఆగాల అన్నాడు ఆగలేనట్లును. అతని ఆతృతకు నవ్వొచ్చింది కృష్ణవేణికి. తనకి మాత్రం లేదు, ఎప్పుడెప్పుడు పాపాయిని చూసుకుందామా అని. కానీ సృష్టిలో ప్రతిదీ క్రమబద్ధంగా జరగాల్సిందే కదా. మొదటి కాన్పు కని పుట్టింటికి వచ్చిన కృష్ణవేణికి శ్యామ్ చదువు పూర్తి చేసి ఆ ఊరు విడిచి వెళ్ళిపోయినట్లు తెలిసింది. ఆ వార్త ఏమంత బాధ కలిగించలేదు. నేనెంత మారిపోయాను అనుకుంది కృష్ణవేణి. ఆశ్చర్యంగా శ్యామ్ను ఎంత తేలిగ్గా మర్చిపోగలిగింది తను. కృష్ణవేణి కోరుకున్నట్లు బాబు పుట్టాడు. టెలిగ్రామ్ అందుకోగానే రమాకాంత్ ఆఘ మేఘాల మీద వచ్చేశాడు. ఓ వారం రోజులుండి వదల్లేక వదిలి వెళ్ళాడు కొడుకుని.
మూడో నెలలో బావునెత్తుకుని వచ్చింది కృష్ణవేణి. మరొక 3 నెలలు ఇట్టే గడిచిపోయాయి. ఓ రోజు రాత్రిపూట రమాకాంత్ ఇంటికొస్తుంటే దారిలో ఓ సందులో ఓ అమ్మాయిని ఇద్దరు రౌడీలు అల్లరి పెట్టి ఆనందిస్తూ ఉంటే చూసి సహించలేక అడ్డు వెళ్ళి వాళ్ళిద్దరిని తన్ని ఆ అమ్మాయిని క్షేమంగా ఇంటి దగ్గర దింపొచ్చాడు. రమాకాంత్ మంచితనం కృష్ణవేణి పాలిట శాపమైంది. మరొక 4 రోజుల తర్వాత ఒంటరిగా వస్తున్న రమాకాంత్ని అతని చేతిలో తన్నులు తిన్న రౌడీలు మరొక 4 వెంటేసుకుని వచ్చి దారుణంగా కొట్టి రోడ్డుకు ఒక పక్కగా పారేసిపోయారు. తెలిసిన వ్యక్తి అదే దారిని వస్తూ రక్తపు ముద్దలా పడి ఉన్న రమాకాంత్ను గుర్తుపట్టి ఇంటికొచ్చి కబురందించాడు. ఒకరోజంతా హాస్పిటల్లో బాధపడి, కృష్ణ నా కోసం జీవితాంతం ఏడవకోయ్, మళ్ళా పెళ్లి చేసుకో, బాబుని చక్కగా పెంచబోయ్, నా బాధ్యత కూడా నీకే అప్పగించి వెళ్తున్నాను, నాకు అసలు అప్పుడే మిమ్మల్ని వదిలి వెళ్ళాలని లేదోయ్, కానీ తప్పదు, ఒక్క కోరిక కృష్ణ, మళ్ళీ జన్మంటూ ఉంటే నువ్వే కావాలి నాకు, అంత బాధలో నువ్వు చిరునవ్వుతో చెప్తూ తన కన్నీళ్లు తుడుస్తున్న రమాకాంత్ను చూస్తుంటే కృష్ణవేణికి హృదయం బద్దలైంది. అంతులేని శూన్యాన్ని భరించలేని చేదుని మిగిల్చి గడిచింది కలో లేక జరుగుతున్నది కలో అర్థం కాని అయోమయంలో కృష్ణవేణిని ముంచేసి తన దారిని తాను వెళ్ళిపోయాడు రమాకాంత్. అంతటి కారు చీకట్లో 6 నెలల పసివాడే కృష్ణవేణికి ఆశాకిరణమయ్యాడు. వాడి కోసమే మనసును పాషాణంగా మార్చుకుని వాడి భవిష్యత్తును తీర్చిదిద్దటానికి పూనుకుంది. జగన్నాథరావు గారు మాత్రం కృంగిపోయాడు ఈ దెబ్బకు. నిండా 20 ఏళ్లైనా లేని కూతురు అప్పుడే అన్నిటికీ దూరమై కళ్ల ముందు ఎండిన మూడులా తిరుగుతూ ఉంటే ఆయనకి గుండె చెరువయ్యేది. రమాకాంత్ తరపున రావాల్సిన ఆస్తి వ్యవహారాలు పరిష్కారం చేసి వచ్చిన 25,000 కృష్ణవేణి పేరున బ్యాంకులో వేశారు. ఈ 25,000 కూర్చొని తింటూ ఉంటే ఎంతకాలం వస్తాయి? కృష్ణవేణి భవిష్యత్తు గురించి ఆలోచిస్తోంది. మనసును చదువు వైపు మళ్లించింది. తండ్రి ప్రోత్సహించాడు. ఆయన ప్రోత్సాహంతోనే బిఏ చదివింది ప్రైవేటుగా. ఆయనే ఎంత కష్టపడి జాబ్ ఇప్పించాడు. అమ్మయ్యా, ఇక జీవితంలో స్థిరపడినట్లే అనుకుంది కృష్ణవేణి. బాబు పెరుగుతున్న కొద్దీ వాడి మీద తన ఆశలు కూడా పెరుగుతున్నాయి. పసితనంలోనే తనను వదిలి శాశ్వతంగా వెళ్ళిపోయిన తండ్రి అంటే బాబుకి ఎంతో ప్రేమ. తండ్రి మీద వాడికున్న ప్రేమ వయసుతో పాటు పెరుగుతుంది. బాబే తన సర్వస్వం, తన ప్రాణం. వాడి కోసమే తన మొండి బ్రతుకు బ్రతుకుతుంది. ఎక్కడో కోడి కూసింది. కృష్ణవేణి కలత నిద్రలోకి జారిపోయింది. 10 గంటల వేళ శ్యామ్ సూట్ కేసుతో వచ్చాడు. అప్పటికే కృష్ణవేణి వంట పూర్తి చేసి శ్యామ్ కోసం ఎదురు చూస్తోంది. శ్యామ్ డ్రెస్ మార్చుకుని కుర్చీలో కూర్చున్నాడు. కృష్ణవేణి మాటల్లోకి దిగింది. హోంవర్క్ పూర్తి చేసి కిషోర్ భోజనానికి వచ్చాడు. సారీ అంకుల్, హోంవర్క్ చేస్తూ మిమ్మల్ని పలకరించలేకపోయాను, కిషోర్ నవ్వుతూ చెప్పాడు. కృష్ణవేణి భోజనం వడ్డించేందుకు వంటగదిలోకి వెళ్ళింది. అంకుల్, మా నాన్నగారు మీరు మంచి స్నేహితులట కదా, అమ్మ చెప్పింది, కిషోర్ కుతూహలంగా అడిగాడు. శ్యామ్ ఆశ్చర్యంగా చూశాడు. కృష్ణవేణి ఎందుకు అలా చెప్పిందో అర్థం కాలేదు. కాదంటే బాగుండదని, అవును బాబు అన్నాడు. అంకుల్, మా నాన్న చాలా మంచివారట కదూ, అందుకే దేవుడు ఆయన అంత త్వరగా తీసుకువెళ్ళాడు. కిషోర్ మాటల్లో తండ్రి పట్ల ధ్వనిస్తున్న ప్రేమానురాగాలకి శ్యామ్ చెల్లించిపోయాడు. ఇంతలో లోపల నుండి కృష్ణవేణి పిలవటంతో శ్యామ్, కిషోర్ ఇద్దరు భోజనానికి కూర్చున్నారు. అంకుల్, నాన్నగారికి గుత్తి వంకాయ కూర అంటే భలే ఇష్టమట కదా, అందుకే నాకు కూడా ఎంతో ఇష్టం అదంటే, కిషోర్ గిన్నెలోని కూర వైపు చూస్తూ అన్నాడు శ్యామ్తో. నాని, భోజనం చేసేటప్పుడు మాట్లాడకూడదమ్మా, కృష్ణవేణి మందలించింది. భోజనం తర్వాత కూడా కిషోర్ ఏదో చెప్తూ మరేవో అడుగుతూనే ఉన్నాడు శ్యామ్ని. అవన్నీ తన తండ్రిని గురించే. కిషోర్ ప్రశ్నలకు శ్యామ్ జవాబుల కోసం వెతుక్కోవలసి వచ్చింది. ఏవో ఆ సమయానికి తోచినట్లు జవాబులు చెప్పాడు. కృష్ణవేణి తను కూడా భోజనం చేసి వంటగది సర్ది వచ్చేసరికి కిషోర్ నిద్రలోకి జారిపోయాడు. శ్యామ్ టేబుల్ మీద కృష్ణవేణి ఫోటోని తదేకంగా చూస్తూ కూర్చుని ఉన్నాడు. బేబీ, నీకు ఈ లైఫ్ బోరుగా లేదు? ఎన్నాళ్ళు ఈ ఒంటరి జీవితం? శ్యామ్ అడిగాడు. భలే వాడివే శ్యామ్, నేను ఒంటరిదాన్ని ఎలా అవుతాను? నాకు తోడు బాబున్నాడు. ఇంతకీ నీ సంగతి చెప్పనేలేదు. పెళ్లి చేసుకున్నావా? పిల్లలు ఎంతమంది?
నిన్ను అడిగితే నువ్వు జవాబు చెప్పకుండానే దాటేశావేం? అడిగింది. శ్యామ్కి చెప్పక తప్పలేదు. బేబీ, నా జీవితంలో ఇంతవరకు మరొకరికి చోటు ఇవ్వలేకపోయాను. పెళ్లి చేసుకోవాలన్న ఊహే నాకు ఇంతవరకు రాలేదు అన్నాడు. శ్యామ్ జవాబు విన్న కృష్ణవేణి నిర్ఘాంతపోయింది. కొన్ని నిమిషాల వరకు ఏమీ మాట్లాడలేకపోయింది. నిజంగా శ్యామ్ అంత గాఢంగా ప్రేమించాడా తనని? అంతటి ప్రేమకు తను ఏ విధంగా అర్హురాలు? కొద్ది కాలమే అయినా తను జీవితాన్ని పూర్తిగా రుచి చూసింది. కానీ శ్యామ్ జీవితంలో ఏ అనుభవాలు గుర్తు తెచ్చుకునేందుకు, ఏ మధుర స్మృతులు లేక, ఏ రుచులు ఎరగకుండా, అసలు తను ఎంత అమూల్యమైన కాలాన్ని, అనుభవాల్ని పోగొట్టుకున్నాడో తనకే తెలియకుండా, ఎంత శూన్యమైన జీవితం! తలుచుకోవటానికి ఎంత భయంకరంగా ఉంది. కృష్ణవేణికి కళ్ళల్లో నీరు తిరిగింది. శ్యామ్, నువ్వెంత తెలివి తక్కువ వాడివి! ఎంత అమూల్యమైన జీవితాన్ని పోగొట్టుకున్నావు శ్యామ్. కృష్ణవేణి కంఠం రుద్ధమైంది. అతడి ఆరాధనకు ఆమె మనసు చెలించిపోతోంది. అవును బేబీ, నేను పోగొట్టుకుంది ఎంత అమూల్యమైందో నాకు తెలుసు. అందుకే ఈ బాధ. శ్యామ్ బాధ అర్థమైంది కృష్ణవేణికి. శ్యామ్ లేచి సూట్ కేసు తెరిచాడు. చిన్న ప్యాకెట్ తెచ్చి కృష్ణవేణి చేతికి అందించబోయాడు. బేబీ, ఇది నీకు నా కానుక. ఆ మాత్రం అర్హత నాకుందనుకుంటున్నాను. నా కానుకను నువ్వు స్వీకరిస్తే నా కోరిక తీరినట్లే. లేకపోతే ఈ జన్మకిక ఇంతే అనుకుంటాను. శ్యామ్ గొంతు స్థిరంగా ధ్వనించింది. కృష్ణవేణి వణుకుతున్న చేతులతో ప్యాకెట్ విప్పు చూసింది. చిన్న పెట్టెలో మెరిసిపోతోంది వెండి కుంకుమ భరిణ. మూత తీస్తే ఎర్రగా ధగధగలాడుతోంది కుంకుమ. దాని ద్వారా శ్యామ్ సందేశం తనకు అర్థమవుతూనే ఉంది. కృష్ణవేణి పెట్టె మూసేసింది. శ్యామ్ ఆమె ముఖంలోకి ఆతృతగా ఆశగా చూస్తున్నాడు. ఈసారి నిర్ణయం తనదే. బహుశా తన తండ్రి ఉన్నా ఆనందంగా ఆశీర్వదించేవాడు తనని. ఆయన ఎన్నోసార్లు ప్రయత్నించాడు తనను మళ్ళీ పెళ్లి కొప్పించేందుకు. శ్యామ్, నన్ను ఆలోచించుకోనివ్వు, నెమ్మదిగా అంది కృష్ణవేణి. బేబీ, ఈరోజంతా ఆలోచించుకో. నీకెలాంటి సందేహమూ వద్దు. బాబుకు ఏ లోటు రానివ్వను, గబగబా అన్నాడు. శ్యామ్ సాయంత్రం కిషోర్ని తీసుకుని ఫస్ట్ షోకి వెళ్ళాడు. మధ్యాహ్నం నుండి కృష్ణవేణి ఆలోచిస్తూనే ఉంది. మనసు పరిపరి విధాల పోతోంది. తన కోసం నిండు జీవితం పోగొట్టుకున్న శ్యామ్ భర్తగా కలిసి జీవించింది 2 సంవత్సరాలే అయినా జీవితానికి సరిపడా అనుభూతుల్ని పండించిన రమాకాంత్, తను భవిష్యత్తు తీర్చిదిద్దవలసిన కిషోర్, కృష్ణవేణి మనసు ఎటూ నిర్ణయించుకోలేకపోతుంది. రాత్రి భోజనాలయ్యాక శ్యామ్ ఆరుబయట మంచం మీద దొర్లుతూ ఉంటే కృష్ణవేణి ముందు గదిలో అస్థిమితంగా కదులుతోంది కుర్చీలో. శ్యామ్ మంచం మీద అటు ఇటు కదలటం కృష్ణవేణికి కిటికీలో నుండి కనిపిస్తూనే ఉంది. ప్రొద్దుటే లేచి ప్రయాణమయ్యాడు శ్యామ్. అతడికి అడగాలని ఉన్నా కృష్ణవేణి ముఖం చూస్తూ ఉంటే ధైర్యం చాలటం లేదు. తనిచ్చిన ప్యాకెట్ కృష్ణవేణి బీరువాల దాచింది. శ్యామ్లో ఆశలు చివుళ్ళు వేస్తున్నాయి. కాఫీ టిఫిన్ చేసి బయలుదేరాడు శ్యామ్. అతను రిక్షాలో ఎక్కుతూ ఉండగా అంది కృష్ణవేణి. శ్యామ్, నా జవాబు నీ సూట్ కేసులో ఉంది చూడు, నెమ్మదిగా అంది. శ్యామ్ తలుపాడు. అరగంట తర్వాత పరుగులు తీస్తున్న ట్రైన్లో శ్యామ్ సూట్ కేసు తెరిచి చూశాడు. దడదడలాడుతున్న గుండెలతో పైనే ఉంది తెల్ల కాగితం మడతలు పెట్టి. ఆతృతగా విప్పి చదివాడు. డియర్ శ్యామ్, నిశ్చలమైన సరస్సులా ఉన్న నా మనసు నీ రాకతో కొంత కల్లోలమైంది. నువ్విచ్చిన కానుక ద్వారా నీ అభిప్రాయం నాకు అర్థమైంది. శ్యామ్, తొలి వయసు వేడిలో నువ్వంటే నాకు ఆకర్షణ కలిగిన మాట నిజం. కానీ ఆ తర్వాత నా భర్తతో జీవితం పంచుకున్నాక నువ్వెప్పుడూ నాకు గుర్తుకు రాలేదు. ఆయన్ని నేను నిజంగా ప్రేమించాను. ఆయనతో నేను గడిపిన జీవితం, పంచుకున్న అనుభవాలు ఈనాటికి కూడా నా మనసులో సజీవంగా కదులుతున్నాయి. ఈ జ్ఞాపకాలతో నేను మిగిలిన జీవితం గడిపేయగలను. నానికి తండ్రి అంటే విపరీతమైన ప్రేమ. నువ్వు ఆ విషయం ఈ ఒక్కరోజులోనే గ్రహించుండాలి. ఆయన చనిపోయినా వాడి మనసులో తండ్రిగా ఆయన రూపం ముద్రించుకుపోయింది.
వాడు కాల్లో కూడా మరొక వ్యక్తిని ఆ స్థానంలో భరించలేడు. వాడికి ఊహ తెలుస్తుంది, పసివాడు కాడు. వాడు తండ్రిగా నిన్ను ఒక్కనాటికి అంగీకరించడు. వాడికి నువ్వు అంకులివి మాత్రమే. వికసిస్తున్న వాడి మనసులో తన తండ్రి స్థానం ఆక్రమించిన నీ పట్ల అసూయ ద్వేషాలు ఏర్పడినా ఆశ్చర్యం లేదు. శ్యామ్, నేను జీవిస్తోంది బాబు కోసం. వాడికి అయిష్టమైన పని ఒక్కనాటికి చెయ్యను, చెయ్యలేను. నేనిప్పుడు నీ పాత బేబీని కాదు, ఒక బాబుకు తల్లిని. తల్లిగా నాకు నా బాధ్యత ముఖ్యం, తర్వాతే స్త్రీగా నా సుఖాలు, నా జీవితం. ఇప్పుడు సాఫీగా నా జీవితం ఒక బాటన సాగిపోతుంది. అనవసరమైన మలుపులు తిప్పి లేనిపోయిన సమస్యలు తలకెత్తుకోలేను. నేనిప్పుడు కేవలం ఒక తల్లిని మాత్రమే. శ్యామ్, నీ బేబీని మర్చిపో. ఇక నుండై నా జీవితంలో స్థిరపడి కొత్త జీవితం ప్రారంభించు. నా కోసం నువ్వు ఇలా అయ్యావన్న మనక్షోభ నాకు లేకుండా చెయ్యి. ఇదే నాకు నువ్వు చేయగల సహాయం. నా కోరిక మన్నిస్తావు కదూ? మరొక్క విషయం, నీ కానుక నా దగ్గరే ఉంది. ఈసారి నువ్వు సతీ సమేతంగా నా ఇంటికి వచ్చినప్పుడు నీ శ్రీమతికి నా చేతులతో స్వయంగా ఇస్తాను కానుకగా. ఆ అవకాశం నాకు ఇస్తావు కదూ? నీకు నిరాశ కలిగించినందుకు క్షమించమని కోరుతూ నీ బేబీ కాలేని కృష్ణవేణి. శ్యామ్ చేతుల ఉత్తరం అతని మనసులాగే రెపరెపలాడుతోంది గాలికి. బేబీ, నాకు నువ్వు ఏనాటికి అందని పువ్వువే. ఈనాటికి నేను అందుకోలేనంత ఎత్తులో ఉన్నావు. శ్యామ్ దీర్ఘంగా నీటూర్చాడు. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.